నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఏపీలో టీడీపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా శర వేగంగా దూసుకుపోతోంది. ఆర్థిక కష్టాలను అధిగమిస్తూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగానే పెంచిన సామాజిక పెన్షన్లను జూలై 1 నుంచే అందించడానికి చర్యలు చేపట్టింది. ఈ బాధ్యతలు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా కొందరు లబ్ధిదారుల ఇళ్లకు సీఎం చంద్రబాబు స్వయంగా వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయించడం అరుదైన విషయం. కానీ సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ అనగానే మరి వాలంటీర్ల సంగతి ఏంటనే అనుమానాలు కొందరిలో మొదలయ్యాయి. ఆ వ్యవస్థను ఎందుకు వాడటం లేదని సందేహాలు వస్తున్నాయి. అయితే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి వేతనం పెంచుతామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కాబట్టి వారి విషయంలో అనుమానాలే వద్దని అధికార కూటమి నేతలు భరోసా ఇస్తున్నారు. ఇక 100,000 మందికి పైగా వాలంటీర్లు రాజీనామాలు చేయడంతో ఆ వ్యవస్థను ముందు గాడిలో పెట్టాల్సి ఉందని చెప్తున్నారు. మరోవైపు దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి ఆంధ్రప్రదేశ్లో నైపుణ్య గణన చేపట్టబోతున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి విద్యార్హతలు, నైపుణ్య వివరాలను సేకరించి ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇది ఏపీ యువతకు, నిరుద్యోగులకు వరమని విశ్లేషకులు చెప్తున్నారు. వీటన్నిటిపై ఈరోజు చర్చిద్దాం. మనకి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే జనసేన పార్టీ నుంచి నరస ఆంజనేయులు గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే సిపిఐ సీనియర్ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు గారు కూడా అందుబాటులో ఉన్నారు. అలాగే ప్రముఖ అనలిస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు కూడా మనకి అందుబాటులోకి వచ్చారు. విక్రమ్ గారు నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సార్, ఈ రేపు 1వ తారీఖు ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి వారు ప్రామిస్ చేసిన విధంగానే 4,000కు పెంచిన దానితో కలుపుకొని ఏప్రిల్ నుంచే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తానన్నారు. కాబట్టి దానిలో భాగంగా 3 నెలలకి ఒక్కొక్క 1,000 రూపాయలు చొప్పున పెండింగ్లో ఉన్నది. ఆ 3+4 మొత్తం కలిపి 7,000 రూపాయలు అది రేపు 1వ పెన్షన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చర్చగా జరిగిపోతున్నాయి. ఈవెన్ ఈరోజు సిఎస్ నీరబ్ కుమార్ గారు కూడా చాలా కేటగిరికల్గా సాటర్డే ఈవినింగ్ కల్లా బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకోమన్నారు. ఇఫ్ నాట్ ద కేస్ అట్లీస్ట్ బై టుమారో, రేపటికల్లా అది జరిగిపోవాలి. ఫస్ట్ మార్నింగ్ 6 నుంచి పెన్షన్లు పంపిణీ చేసేయాలి. 90% ఆఫ్ ది పెన్షన్స్ మ్యాక్సిమం ఆ రోజు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంకేమన్నా కొద్ది గొప్ప మిగిలితే కనుక మేబీ సెకండ్ డేకి. అయితే ఇక్కడ ఎవరి ద్వారా పంచాలి అనేసరికి ఆల్రెడీ ముందు నుంచే చెప్తున్నారు సచివాలయ సిబ్బందిని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడిన సచివాలయ సిబ్బందిని వాడుకుంటాము పెన్షన్లకు అని చెప్పేసి. మరి వాలంటీర్లు ఈ 1 నెలకి ఎలా చేస్తారా, లేదంటే అసలు వాలంటీర్లను పెన్షన్లకు వాడరని చెప్పేసి అర్థం వచ్చేటట్టుగా నిన్న సీనియర్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలతో ఒకసారిగా దీని మీద అనుమానాలు చెలరేగి. ఆయన ఇది కూడా అన్నారు, వాలంటీర్లు వ్యవస్థ అనేది అసలు కొనసాగించడమా లేదా అనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నారని చెప్పేసి. దాంతోపాటుగా ఈ రాజీనామా చేసిన వాలంటీర్ల సంగతి ఏంటి, వాళ్ళు చాలా చోట్ల పాపం గగ్గోలు పెడుతున్నారు, మేము కావాలని చేయలేదు, మా చేత బలవంతంగా వైసీపీ నాయకులు చేయించారు, ఖచ్చితంగా మనమే తిరిగి అధికారంలోకి వస్తాం కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని రాజీనామా చేయించి వైసీపీకి పని చేయించుకున్నారు అని అంటున్నారు. కాబట్టి మా రోడ్లు, మా కుటుంబాల రోడ్ల మీద పడ్డాయని చెప్పి దాని మీద కూడా ఒక వ్యవస్థాపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని కూడా ఆనం గారు చెప్పారు. మరి ఇది అసలు వాలంటీర్లని ఈరోజు పెన్షన్లకు వాడకపోయేసరికి వాళ్ళ అనేక అనుమానాలు వస్తున్నాయి సార్, ఏం జరిగే అవకాశం ఉంది మీ అనాలిసిస్ ప్రకారం? ముందుగా డిబేట్లో పాల్గొంటున్న మిత్రులకి, మీకు, ప్రేక్షకులకి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, మీరు అన్నట్టుగా చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. ముందుగా ఏంటంటే లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్లు అందాలి. ఎవరు అందజేస్తారు, ఏ విధంగా అందజేస్తారు అనేటువంటిది కొన్ని మొడాలిటీస్ ప్రభుత్వం వర్కౌట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం ఎన్నికల ముందు ఒక ప్రామిస్ అయితే చేశారు మీరు చెప్పినట్లుగా, ఎందుకంటే వాలంటీర్లని మేము కొనసాగిస్తామని చెప్పారు. అయితే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారా, లేకపోతే ఇప్పుడున్నటువంటి వాలంటీర్లను కొనసాగిస్తారా అనేటువంటిది క్వశ్చన్. ఎందుకంటే మనందరికీ తెలుసు, విజయసాయి రెడ్డి గారు ఒక సందర్భంలో ఏం చెప్పారంటే 90% మంది వాలంటీర్లు మన కార్యకర్తలు అని చెప్పారు. అవును సార్. పైగా వాలంటీర్ల నియామకం ఏ ప్రాతిపదికన జరిగిందనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతి ఎవరిని తీసుకున్నా కూడా ఒక ప్రాతిపదిక ఉంటుంది, ఒక అర్హతలు ఉంటాయి, ఏ అర్హత మీద తీసుకున్నారనేటువంటిది అది చాలా ఇంపార్టెంట్ అండి.
అటువంటి ప్రాతిపదిక లేకుండా ఏ అర్హతల్ని దేన్ని ప్రామాణికంగా తీసుకుని ఎంపిక చేశారు ఈ వాలంటీర్లు అనేటువంటిది లేదు. జస్ట్ అక్కడ లోకల్గా ఉండేటువంటి లీడర్లు చెప్పిన వాళ్ళకి, అదేవిధంగా కొంతమంది ఎవరైతే ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంత పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు వాలంటీర్లుగా నియమించేశారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థలో మెజారిటీ వాళ్ళన్నట్టుగానే 90% మంది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు, లేదంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు. మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం సరైనదేనా అనేటువంటిది పెద్ద ప్రశ్న అది. అందువల్ల ఇవాళ ప్రభుత్వం ఎందుకు చేస్తుందంటే, వాళ్ళని పక్కన పెట్టి ఇవాళ సచివాలయ సిబ్బందితో ఎందుకు చేస్తున్నారని అంటే కారణం అదే. పైగా ఈ లబ్ధిదారుల ఎంపికలో ఏ విధంగా ఈ వాలంటీర్లు ఎవరికి ఎవరిని ఎంపిక చేశారనేటువంటిది కూడా అది కూడా తేలాలి. ఎందుకంటే ప్రతి వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఇవాళ పారదర్శకంగా ఉండాలి ప్రతిదీ కూడా. అటువంటి పారదర్శకత గత ప్రభుత్వంలో మిస్ అయింది. కార్యకర్తలతో వాళ్ళ కార్యకర్తలతో అన్ని వ్యవస్థలను నింపేశారు. కాబట్టి వాలంటీర్లు అనేవాళ్ళు చిన్న ఉద్యోగులే, పాపం వాళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా వాళ్ళు స్మాల్ ఎంప్లాయీసే. కానీ రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. వాళ్ళ పట్ల మనకి సానుభూతి ఉంది, ఎందుకంటే గత 5 ఏళ్ళ నుంచి వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా వాళ్ళని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పార్టీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళతో ప్రభుత్వ కార్యక్రమాలని నిర్వహించడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో అది మంచిది కాదు. న్యూట్రల్స్ ఉండాలి. ఎవరైతే ఉద్యోగం నిజమైనటువంటి జాబ్ ఎవరైతే అవసరమో వాళ్ళని ఉపయోగించాలి, న్యూట్రల్స్ ఉండాలి. నిరుద్యోగ యువతకి అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది ఏంటంటే నెల వరకు ఏదో ఆ పెన్షన్లో పంపిణీ చేయటం, మిగతా కార్యక్రమాలు, మిగతా టైం అంతా కూడా వాళ్ళు పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యను ఏమాత్రం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. అదేవిధంగా కొంతమంది మీరు అన్నట్టుగా ఏంటంటే రాజీనామాలు చేశారు. అసలు మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎవరు వాళ్ళు, వాళ్ళ అర్హతలు ఏంటి, ఇవన్నీ కూడా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉందండి. కాబట్టి ప్రభుత్వం 2-3 నెలలు ఆలస్యమైన పర్వాలేదు ఇప్పుడు, ఎందుకంటే సచివాలయ సిబ్బంది ఉన్నారు లేదా ఇతరత్ర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి తప్ప ఇప్పుడున్నటువంటి వాలంటీర్లనే కొనసాగించడం అనేటువంటిది మంచిది కాదు. ఓకే, రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, విక్రమ్ గారు చెప్పిన దానికి ఏకీపిస్తారా అంటే మీరు యాక్చువల్ ప్రామిస్ చేశారు. అఫ్కోర్స్ దాని అర్థం వ్యవస్థను తీసేయటం అని కాదు, వాలంటీర్లుగా వీళ్ళని కొనసాగిస్తారా లేదనేది. ఎందుకంటే ఒకటి ఒక మానవతా కోణం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందేమో. అట్లీస్ట్ దే ఆర్ నాట్ పర్మనెంట్ ఎంప్లాయీస్. మనందరికీ తెలుసు వారు ఒక గౌరవ వేతనం మాత్రమే, దానికి తగ్గట్టుగానే వాళ్ళకు ఒక వెసులుబాటు ఉంది. వారు వారు చేసుకోవాల్సిన కార్యక్రమం వాళ్ళు ఎప్పుడు చేసుకోవచ్చు. వ్యాపారం అయితే వ్యాపారం, మిగిలిన వేరే టైంలో ఉద్యోగాలు చేసుకోవటం. ఎందుకంటే నెలలో 30 రోజులు కూడా పని ఏముండదు, మ్యాక్సిమం పెన్షన్స్ టైం ఒకటి, ఇంకా 1-2 రోజులు తప్ప. కాబట్టి చిన్న ఉద్యోగులే విక్రమ్ గారు చెప్పినట్టు, అలాగే ఏ పార్టీకి చెందిన వారైనా కానీ వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తున్నారు, చేశారు. కొంత ఒక బాండింగ్ కూడా ఏర్పడింది పబ్లిక్తో, కామన్ పబ్లిక్తో ఒక బాండింగ్ కూడా ఏర్పడి ఉంది. ఈ పరిస్థితుల్లో దాన్ని ప్రక్షాళన చేయటం అనేది, ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టులో కేసు పడింది, అసలు వాళ్ళ ఎంపిక విధానమే సరిగా చేపట్టలేదు కాబట్టి అసలు వాలంటీర్ల వ్యవస్థనే ప్రశ్నిస్తూ ఇప్పుడు ఒక హైకోర్టులో కూడా కేసు పడింది. ఈ పరిస్థితుల్లో మీరు ఏదైతే కంటిన్యూ చేస్తాము, అలాగే 5 నుంచి డబుల్ చేస్తూ 10,000 ఇస్తాము అన్న దానికి కట్టుబడి ఉంటారా? సురేష్ గారు, మొదట మీకు 24/7 ఛానల్ వీక్షకులకి, అలాగే విక్రమ్ గారికి, నాగేశ్వరరావు గారికి, ఇంకా మిత్రులు ఎవరు ఉన్నారు, జనసేన పార్టీ, మర్చిపోయాను, అన్ని దగ్గర ఏమనుకోదండి, ప్లీజ్. రాష్ట్రంలో వైవేగంతో పనిచేస్తున్న మా ప్రభుత్వాన్ని చూసి ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే ఆనందపడుతున్నారు, ప్లస్ మాకు భయం పుడుతుంది. భయం అని ఎందుకు అలా చూస్తుందంటే, 3 పార్టీల కూటమితో చాలా ఆశలతో, అలాగే ఆశల పల్లకితో ప్రజలు మాకు ఆశీర్వదించిన తర్వాత మా మీద చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి. ఏ చిన్న తప్పు చేసినా జవాబుదారితనంగా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మా మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే బీజేపీ జనసేన నాయకులు కూడా
చాలా ఆచితూచి వ్యవహారాలు మాట్లాడుతున్నారు. అసలు మంత్రి పరిషత్కి వెళ్ళినప్పుడే నేను చాలా మంది సాధారణ ప్రజలు ఫోన్లు చేస్తుంటే మంత్రి గారు మాట్లాడుతున్నారు, నేను ప్రత్యేక సాక్షి దానికి. అంటే ఏంటి, ఏం సమస్య అని. సో ఇది ఒక మంచి పరిణామం, గుడ్ గవర్నర్స్ కి ఇది ఒక నిదర్శనం. అయితే మీరు అన్నట్టు వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అనేది వాడుకునింది వైఎస్ఆర్సి. వాళ్ళు వాడుకున్న తర్వాత వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా, మా పార్టీ కార్యకర్తలు వెళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాలంటీర్లు మా సైన్యం ఉన్నారు, బహిరంగ సిద్ధ సభలు వాలంటీర్లు మా సైన్యం ఉన్నారు. అలాగే దువ్వాడ అని ఒక ఆయన ఎమ్మెల్సీ, వాళ్ళు మా పార్టీ నాయకులు కార్యకర్తలు, వాళ్ళు మా జెండాలే పట్టుకుంటారు, మా పాంప్లెట్లే పంచుతారు, ఏం పీక్కుంటారో పీక్కోండి, ఇదే వర్డ్స్ వాడాడు. మా తిరుపతి చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే, మీరు ఆయన ఓడిపోయాడు చిత్తూరు జిల్లా, విజయానంద రెడ్డి గారి పేరు. ఆయన ఏకంగా రిజైన్ చేయకపోతే మిమ్మల్ని తీసేస్తాను, మీరు రిజైన్ చేయండి, రిజైన్ హుకుం జారీ చేసి రెండేళ్ళు మా పార్టీ కోసం పనిచేయండి, జనంలో తిరగండి, మీకు 15,000 శాలరీ ఇస్తారు, మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటా వాలంటీర్గా చెప్పనంత హుకుం జారీ చేసి భయపడి కొందరు చేశారు. ఇలా నెల్లూరు జిల్లాలో, కర్నూలు జిల్లాలో, అనేక జిల్లాల్లో ఇలా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పార్టీ వాళ్లే కాబట్టి అదలా నయాన భయాన బెదిరించి దాదాపు 100,000 పైసలకు రాజీనామాలు చేయించారు. సో మేము ఎవరైనా ఎంప్లాయీస్ వాళ్ళ కడుపు చెంబైన కొట్టచ్చు, కానీ కడుపు మీద కొడుకుంది మాకున్న పరిస్థితి. కాబట్టి మేము వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం, పైగా వాళ్ళ జీతాలు మేస్తాం కూడా, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్నాను. తీరా గత ప్రభుత్వం అనుభవాలు కూడా మనం ఒకసారి చూసుకోవాలి. విశాఖపట్నంలో ఒక వృద్ధమహిళ పింఛన్ ఇచ్చి ఆమెను కొట్టి నగలు పెరుకొని వెళ్ళిపించాలంటే మనం చూసే వాళ్ళకి. మా చిత్తూరు జిల్లాలో కుప్పం నుంచి, పక్క రాష్ట్రం నుంచి మద్యం తీసుకొచ్చే మీరు మహానుభావులను చూసాం. విజయవాడలో టౌన్ పట్టణంలో బయ్యాక్ సప్లై చేసిన వాలంటీర్లను చూసాం. ప్రేమ పేరుతో అమ్మాయిలు తీసుకెళ్ళిపోయిన చూసినారు. ఒంటరి మహిళలపై గాసిప్ ప్రయోగించి రంగు తీసుకోవడానికి బెదిరించి లైంగిక దాడులకు పాల్పడిందని చూసాం. సారా సెటిల్మెంట్ చూసాం. నెల్లూరు జిల్లాలో ఇంకో ప్రమాణమైన సంఘటన ఏంటంటే ఇసుక రీచ్లు వీళ్ళే సెటిల్ చేశారు. శ్రీనివాస్ చౌదరి గారు, అక్కడక్కడ అడపాదడపా జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే ప్రతి వ్యవస్థలోనూ అసలు జరగకుండా ఉండు. ఓవరాల్ గా ఏంటంటే మేజర్ గా అయితే గనక ఉన్నాయి సమస్యలు లేవు అని అనటం లేదు. కాబట్టి ఏంటంటే అక్కడక్కడ జరిగిన వాటిని మొత్తం అందరికీ ఆపాదిస్తే వాళ్ళు అనేక సందర్భాల్లో నొచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం గతంలో. సురేష్ గారు, నేను వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా తప్పుడు వాళ్ళని చెప్పట్లా, కొంతమంది చేశారు. ఇప్పుడు వాళ్ళని ఎలా ఫిల్టర్ చేయాలి, వాళ్ళు తీసుకున్న ప్రాతిపదిక ఏంది? ఇప్పుడు గతంలో వాళ్ళ ఎమ్మెల్యే మా అబ్బాయి మా కార్యకర్త అంటే రెఫర్ చేసేస్తే దానికి ఒక క్రెడిబిలిటీ లేదు, అప్లికేషన్ లేదు, ఒక రిజ్యూమ్ ప్రెజెంటేషన్ లేదు, ఇంటర్వ్యూ లేదు, ఓరల్ లేదు, అలాగే ఎటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదు, క్యాండిడేట్ వెరిఫికేషన్ కూడా లేదు, పైగా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చెకింగ్ కూడా లేదు. సో ఇవన్నీ వాళ్ళ పార్టీ నాయకులను చెప్పు చేసేసారు. అయితే మేము ఇవన్నీ వ్యతిరేకించట్లా, నిజాయితీగా చదువుకున్న వాళ్ళు, అందులో చదువుకున్న వాళ్ళు బీటెక్ బీఎంబీఏ చదివిన వాళ్ళు ఉన్నారు, 10వ క్లాస్ పాస్ అయిన వాళ్ళు చదవలేని కూడా ఉన్నారు. సో మేమేమంటామంటే వాలంటీర్ వ్యవస్థని ప్రభుత్వ సేవగా వాడుకుంటూ వాళ్ళకి జీతాన్ని పెంచి వాళ్ళ క్రెడిబిలిటీ ఉండే విధంగా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఓరల్ గా రిటర్న్ టెస్ట్ తీసుకొని, అప్లికేషన్ తీసుకొని, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ఖచ్చితంగా ప్రభుత్వ సంస్థల్లో వాళ్ళని ఇంప్లూడ్ చేస్తారు. వాలంటీర్గా పెట్టదలుచుకోలేదు, ప్రభుత్వ సేవకులు గాను లేదా ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఒకసారి తీసుకుంటారు. వాలంటీర్ మీన్స్ ఏంటంటే సేవ చేయటం, సేవ చేస్తే జీతం తీసుకుంటే సేవ అంటారు దాన్ని. దాని వాలంటీర్ని పేరు పెట్టి కూడా తీసేయాలి యాక్చువల్ గా. కాకపోతే వాలంటీర్ వ్యవస్థని నాశనం చేసి వాళ్ళ జీవితాలు ఆడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే తప్పదు, ఎందుకంటే ఈరోజు కొంతమంది కేసులు పెట్టుకున్నారు సార్, మీకు సురేష్ గారు మీకు తెలుసో తెలియదు, వాళ్ళు నమ్మి కేసులు మీద వేసుకున్నారు, జీవితాలు లైఫ్లు కూడా పోతాయి. కాబట్టి ఇప్పుడు రజనీ చేసిన వాళ్ళు ఎవరు భయపడనక్కర్లేదు, ప్లస్ ఏంటంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు భయపడక్కర్లేదు. వాళ్ళకి ఒక పౌర సంబంధాల శాఖ ద్వారా వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి కొంతమందితో డిస్కస్ చేసి వాళ్ళ రిజ్యూమ్స్ అంటే వాళ్ళ బయోడాటా వాళ్ళ డేటా సెట్ తీసుకొని వీళ్ళు ఈ సంస్థలకి ఈ సేవకి ఉపయోగపడతారా, వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంటుంది వచ్చే ఒకసారి రీచెక్ చేసుకుంటారు. అలాగే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళని కూడా పక్కన పెట్టారు. ఒకవేళ పార్టీ వైసీపీ వాళ్ళు ఉంటే కూడా, వాళ్ళ పార్టీ జెండాలు మోస్తున్నా కూడా, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉండి వాళ్ళు కరెక్ట్గా నిజాయితీ పనిచేస్తాం. ఇప్పుడు మీరు అనుకోండి, మీకు రామారావు అంటే అభిమానం, మీరు చిరంజీవి సినిమా బాగుంటే మీరు పోతారు, తప్పేం లేదు కాదు కదా. అట్లా వాళ్ళు బట్టలో పనిచేసి ఉంటారు, కానీ వాళ్ళ జీవితాలు నచ్చినట్టు కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ సిస్టమ్ పెట్టుకొని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ద్వారా మీరు ఏదైతే ఉద్యోగం తీసుకున్నప్పుడు మనం హోస్ట్ చేస్తాం, అట్లా మేము ప్రభుత్వ సేవలు సేవ చేస్తామని చెప్తే 100% తీసేసుకుంటాం. దాని మీద ఏం బహుమాన పడక్కర్లేదు, వాళ్ళు కూడా భయపడక్కర్లేదు. మేము ఏదైతే బాబు గారు ఒకసారి మాట చెప్తే తప్పరు ఆ విషయం పైన. ఈరోజు పెన్షన్లు నేరుగా ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడు అంటే మేము అర్థం చేసుకోవాలి. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ కుటుంబ ఎన్డీఏ ప్రభుత్వం చేయదు.
ఇంకా జవాబుదారులుగా ఉంటాం, ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఎస్పెషల్లీ ఫోర్త్ స్టేట్ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాం, మాకున్న స్వేచ్ఛంతా కూడా వాళ్ళు ఏదైనా పొరపాటు చేసే సొక్కా పడుకున్నాడు అడుగుతాం. రెండు, వాలంటీర్ వ్యవస్థలు జరిగిన అన్యాయ అక్రమాలు కూడా చూస్తున్న వాటిని హెచ్చరించి ఫిల్టర్ చేసి వాళ్ళ జీవితాలు మంచి జీవితం. సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు 1వ తారీఖున రాజధాని ప్రాంతం అయినటువంటి పెనుమాకలో ఆయన స్వయంగా పెన్షన్లు ఇస్తారని చెప్పేసి అంటున్నారు. అఫ్కోర్స్ ఇట్స్ ఏ గుడ్ గెస్చర్. రెండేంటంటే, ఒక డిఫరెంట్, అంటే కంప్లీట్లీ డిఫరెంట్. నేను సంక్షేమానికి, అభివృద్ధి అనేది నా బ్రాండ్, అలాగే సంక్షేమానికి కూడా నేను ఎంత ప్రయారిటీ ఇస్తున్నాను, అది కూడా ఆప్యాయతతో ఇస్తున్నాను అనేది ఒక 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 మెసేజ్ పంపించడానికి ఈ రకమైనటువంటి ఒక గుడ్ గెస్చర్ని ఫాలో అవుతున్నారు అనుకోవచ్చా? ఫస్ట్ టైం ఇన్ ఇన్ ద కంట్రీ. నేను బటన్ నొక్కాను, నేనే మీకు తలుపులు దూరు లోపలికి వచ్చేస్తుందని చెప్పట్లేదు. మేము వచ్చి మీ ఇంటికి వచ్చి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి కూర్చొని ఎమ్మెల్యేలు మంత్రులు స్థానికంగా కూడా ఆయన ఒకరే కదండి, మిగిలిన కాన్స్టిట్యూన్సీలు కూడా ఎమ్మెల్యేలని మంత్రులు పురమాయిస్తున్నారు. వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మంచి చెప్తే మంచి చెప్తారు, మిమ్మల్ని తప్పు చేసి మిమ్మల్ని ప్రశ్నిస్తారు, అప్పుడే ప్రశ్నిస్తారు. ఏమయ్యా మాకు ఎలిజిబిలిటీ లేదు, ఆయనకి ఇచ్చాం, ఆయన ఎలిజిబిలిటీ మాకు ఇచ్చాం అంటే అవునా నిజమే తీసుకురండి మీ పేపర్స్, పాస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, ప్రజల దగ్గర అవకాశం ఉంటుంది. రెండు, నాయకుడు అనేవాడు పరిపాలన చేసేవాడు కాదు, సేవ చేసేవాడు, ఆధిపత్యం చేసేవాడు కాదు, సేవ చేసేవాడు చెప్పాలి జనాలు. గతంలో అజ్మాయిష్ చేశారు, హుక్కుం జారీ చేశారు, ఒక రకంగా చెప్పండి డిక్టేటరీ పరిపాలన కాన్సర్ స్టేట్ గా మార్చేశారు. ఆ పరిపాలన మార్చాలి. రెండు, ఏదైతే పరిపాలన వ్యవస్థలో ఉన్న బ్యూరోక్రట్స్ కూడా మార్చాలి. గతంలో జరిగిన లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రజాస్వామ్య పరిరక్షణ కానీ చాలా రకంగా చెప్పాలంటే దెబ్బతింది రాష్ట్రం. కాబట్టి మళ్ళీ పూర్వవైపుని తీసుకురావాలంటే కింద నుంచి మార్పు తీసుకురావాలి, ప్రజల్లో నుంచి ప్రజలు ప్రశ్నించాలి. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్, బట్ వీఆర్ ఇన్ ద వెరీ ఫస్ట్ మంత్ ఆఫ్ యువర్ న్యూ గవర్నమెంట్, కాబట్టి అన్ని శుభశకునాలు ప్రస్తుతానికి అయితే కనబడుతున్నాయి, బట్ లాంగ్ వే టు గో, చూద్దాం అన్ని పరిస్థితులు కూడా ఎంత అనుకూలించాలని ఏపీ ప్రజలు వాసులుగా, అలాగే జర్నలిస్టులు కోరుకుంటున్నారు. బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ 2029 ఇది మేము చేసామని జనం చెప్పాలి. మేము చెప్పాలి, జనం చెప్పే విధంగా వెళ్ళి ఓట్ అడుగుతాం. అమరావతి ప్లస్ పోలవరం పూర్తి చేసే బట్ అట్ ది సేమ్ టైం మీరు బిగినింగ్ లో అన్నట్టు భయం వేస్తుంది. ఎస్ ఖచ్చితంగా, ఎందుకంటే చాలా ఉన్నాయి తీర్చాల్సినవి, చాలా ఉన్నాయి. పరిస్థితి తెలిసిందే, ఆర్థిక పరిస్థితి. ఒక్కొక్క శ్వేతపత్రం రిలీజ్ అవుతుంది. ఫస్ట్ నిన్న పోలవరం చూసాం, ఎంత ఘోరాతి ఘోరం ఉన్నటువంటి పరిస్థితిలో ఉందో. సో ఇంకా చాలా ఉన్నాయి శ్వేతపత్రాలు రిలీజ్ చేయాల్సిన శాఖలు ఉన్నాయి. మరి వాటిని చూస్తే ఏ రకమైనటువంటి, అఫ్కోర్స్ మంచిదే ప్రజల ముందు పెడితే ట్రాన్స్పరెంట్గా వాట్ ఈస్ వాట్ అనేది ఒక సిచ్యువేషన్ వస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం శ్వేతపత్రాలు పెట్టి కాబట్టి మేము హామీల విషయంలో కొద్దిగా టీట్ అయినా కూడా మళ్ళీ ప్రజలు నెగిటివ్గా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కూడా ఎవరని భావిస్తున్నాం. దానికి సెంటర్ నుంచి కూడా పూర్తి సపోర్ట్ కావాల్సింది. లే, ఓకే, లెట్ అస్ టేక్ ద ఒపీనియన్ ఆఫ్ జనసేన. కూటమిలో మీరు కూడా భాగస్తులే ఆంజనేయులు గారు. అయితే ఇక్కడ జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో, అఫ్కోర్స్ బీజేపీ కూడా కలిసింది చివరిలో, కానీ మేనిఫెస్టో రిలీజ్ చేసే టైంలో కూడా కొంత డిటాచ్డ్గా ఉంది బీజేపీ. మీది అలా కాదు, మీరు పూర్తి స్థాయిలో ఒకరికొకళ్ళు సంప్రదించుకొని ఒకరి మేనిఫెస్టోని ఒకళ్ళు పూర్తి స్థాయిలో ఆకలింపు చేసుకొని క్లబ్ చేసుకొని రిలీజ్ చేశారు, చూసాం. ఈ పరిస్థితుల్లో వాలంటీర్ల మీద, అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు అసలు వాలంటీర్ల మీద మొదటిసారి ధైర్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి పబ్లిక్ డొమైన్లో, కాబట్టి ఈ విషయంలో మీ సూచన ఎలా ఉండబోతుంది ఆంజనేయులు గారు? ముందుగా 24/7 వీక్షకులకి, అలాగే మీకు, అలాగే ఈరోజు విశ్లేషణలో పాల్గొన్నటువంటి విక్రమ్ సోదరులకి, అలాగే మా పాలవారికి, శ్రీనివాస్ చౌదరి గారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీద రాజకీయాలు ఉపయోగం, నష్టం, లాభం అని ఆలోచించుకోకుండా మొట్టమొదటిసారి వాలంటీర్ వ్యవస్థ మీద దీనిలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి, అందరూ కాదు, ఇది కొంత సైడ్ ట్రాక్ వెళ్తుంది, మన యొక్క ఇన్ఫర్మేషన్ కూడా బయటికి వెళ్తుంది, మనం దాన్ని కాపాడాలనే విధంగా మాట్లాడిన ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్ గారే. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద వాలంటీర్లతో వైసీపీ నాయకుల ముసుగులు, అనేకమైనటువంటి నిరసన ప్రదర్శన చేయించి ప్రతిదాన్ని రాజకీయ కోణంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఎత్తుగడలో కూడా విఫలమైనటువంటిది వైసీపీ పార్టీ. కేసు కూడా నమోదు చేశారు. అంటే వాస్తవంగా వాలంటీ వ్యవస్థ వలన మాత్రం కొంత లాభాలు జరిగిన మాట మాత్రం నిజమే. ఎందుకంటే ఎక్కడైనా సరే ఏదన్నా ఒకటి కొత్తగా ఒక వ్యవస్థ అనేది వచ్చినప్పుడు
దాంట్లో లాభాలు జరుగుతాయి, నష్టాలు జరుగుతాయి. రెండింటినీ బేజోరు చేసుకుని నష్టాలను తగ్గించుకుంటూ దాంట్లో ఉన్నటువంటి ఉపయోగాలను పెంచుకోవటమే గవర్నమెంట్. కానీ ఆ గవర్నమెంట్లో బాధ్యత కలిగినటువంటి మంత్రులే డైరెక్ట్గా వాలంటీర్లు మా వాళ్ళు మేము చెప్పినట్టు చేస్తారు లేకపోతే మేము చెప్పినట్టు చేయాలనే విధంగా మాట్లాడుతూ ప్రజల్లో మరింత గందరగోళం సృష్టించింది మాత్రం వైసీపీ నాయకులే. వాలంటీర్లు మాత్రం కొంతమంది, ఇప్పుడు ప్రతి వ్యవస్థలో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది. ఇందాక శ్రీనివాస చౌదరి గారు చెప్పినట్టు వైజాగ్లో బంగారం ఎత్తుకుపోని లేకపోతే ఇంకో చోట సారామనే లేకపోతే ఒక చోట దొంగలు దొరకనే లేకపోతే ఒక చోట ప్రేమ పేరుతో తీసుకుపోని ఇవన్నీ కూడా ప్రతి వ్యవస్థలో జరుగుతాయి. కానీ గవర్నమెంట్ ఉద్యోగాలకు కానీ లేకపోతే గవర్నమెంట్తో ప్రజలతో అటాచ్ అయ్యేటువంటి పర్సన్ను మనం నియమించేప్పుడు అతని యొక్క వ్యక్తిగత ప్రొఫైల్ కూడా తీసుకోవాల్సిన అవసరం. అది మనం వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా పనిచేస్తున్నాడు అతనికి 5,000 ఇస్తున్నామని కదండి, కానీ అతను ఇవాళ ప్రతి కుటుంబంలో కూడా ఒక మనిషిలాగా ప్రతి కుటుంబంలోకి గుమ్మం లోపలికి వెళ్ళేటువంటి వ్యక్తి అడగాలి. వాలంటీర్కి ఉన్నటువంటి యాక్సెస్ ఒక రకంగా చెప్పాలంటే జిల్లా కలెక్టర్ గారు కానీ లేకపోతే ఎస్ఐ గారు కానీ వీళ్ళు కానీ వాళ్ళు ఎంత జీతాలు తీసుకున్నారని కదా, కానీ యాక్సెస్ ప్రజలతో మమేకం అయ్యండి ప్రతి కుటుంబంలో వ్యక్తిలాగా అయ్యేప్పుడు వారి యొక్క వ్యక్తిగత పరిస్థితి అసలు వారు ఎలాంటి వాళ్ళు వారి యొక్క నేర ప్రవృత్తి అని ఉందా లేకపోతే వారి పరిస్థితి ఏంటంటే పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మరింత ఉంది. దాని విషయంలో ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే మా వైసీపీ వాళ్ళకే ఇచ్చాము, వైసీపీ వాళ్ళకి ఇవ్వండి, మన కార్యకర్తలే పనిచేయాలి, రేపు వాళ్ళు మన పార్టీకే పనిచేయాలి, ప్రభుత్వం ఖజానాతో డబ్బులు ఇప్పిస్తూ మన పార్టీకి ఉపయోగపడాలి, తద్వారా మనం గెలవాలనేటువంటి ఆలోచన వైసీపీ చేయటం వలన అటు కార్యకర్తలని నమ్మలా. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలు నమ్మలా, వైసీపీ నాయకులు నమ్మలా, వాలంటీర్లు నమ్మారు. ఇక్కడ టోటల్ ఫెయిల్యూర్ అవడానికి కారణం ఆయన నమ్ముకున్నటువంటి నమ్మకమే ఫెయిల్యూర్ అయింది. ఏ రోజైతే వాలంటీర్ వ్యవస్థ మీద విపక్షాలు చెప్పంగానే కనుక దాని మీద ఆయన పూర్తి స్థాయిలో విశ్లేషించుకుని దాని మీద ఏదైనా రివ్యూ చేసుకుని దాంట్లో జరుగుతున్న దాని అవతోకలు తగ్గించుకుని కనుక రివ్యూ అయ్యి ఉంటే మాత్రం శభాషన్. ప్లస్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే రాజీనామాలు చేపించి వాళ్ళని కార్యకర్తలాగా ఉపయోగించుకుందాం అనుకోవటం కూడా నిజంగా ఎంత దుర్మార్గం చేయడం చర్య అంటే ప్రజల సొమ్ముతో మీరు అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాన్ని ఇండైరెక్ట్గా పార్టీకి ఉపయోగించుకోవాలనుకుంటాం అనేటువంటిది చాలా దారుణమైన విషయం. అలాగే ఆ రోజున వాలంటీర్ వ్యవస్థలో ఇంకొక దుర్మార్గమైనటువంటి చర్య ఏంటంటే యువతలో ఉన్నటువంటి నైపుణ్యాల్ని వారి యొక్క చదువుల్ని వారి యొక్క ఆశల్ని కాలగర్భంలో కలిపేసేసింది వాలంటీర్ వ్యవస్థ. ఎట్టాగంటే మేము ఇన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి నెంబరింగ్ చూపించుకోవడానికి వైసీపీ పార్టీకి ఉద్యోగ జాబ్ క్యాలెండర్లో కానీ ఇంకో దాన్ని నెంబరింగ్ చూపించుకోవడానికి ఉపయోగపడింది, కానీ వారి భవిష్యత్తుకి భరోసా మాత్రం వైసీపీ గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ఇంజనీరింగ్ చదివినటువంటి వ్యక్తి కూడా 5,000 రూపాయలు వాలంటీర్కి పనిచేస్తున్నాడంటే అది యొక్క అతనికి ఉన్నటువంటి అవసరం, అలాంటి అవసరాలు కూడా అతనికి సరైనటువంటి రీతిలో అతను చదువుకున్నటువంటి చదువుకి ఉద్యోగం ఇవ్వలేకపోయినందుకు ప్రభుత్వం తప్పు చేసిందా, లేకపోతే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో మనకు 5,000 రూపాయలు ఉద్యోగమైనా చాలనేటువంటి విధంగా ఎవరైతే కుర్రోళ్ళు ఇంజనీరింగ్ ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు కూడా చేశారంటే నిజంగా మనం ఒక్కసారి ఆత్మపరిచలన మాత్రం చేసుకోవాల్సిందే. అలాగే రేపొద్దున వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని అంటే దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు మాత్రం పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందే. అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు ఎందుకన్నారంటే సచివాలయ ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు ఒక గ్రేడు ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే వారికి ఒక బాధ్యత ఉంటుంది, ఒక బాధ్యత కలటువంటి వ్యక్తులకి ప్రస్తుతానికి దీని మీద ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి సచివాలయ ఉద్యోగులతో ముందు చేపిస్తున్నారు. దాంట్లో ఎటువంటి గందరగోళం పడాల్సిన అవసరం లేదు. వాలంటీర్ వ్యవస్థనే కాదు అన్ని వ్యవస్థల్ని కూడా సరైన మార్గంలో నడిపించడానికి పూర్తి స్థాయిలో 24 గంటలు 365 రోజులు పనిచేయడానికి ఈరోజున కూటమి కానీ కూటమి నాయకులు కానీ కూటమి మంత్రులు కానీ ఆల్రెడీ ఆన్ డ్యూటీలో గెలిపోయారు. ప్రతి శాఖ మీద కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. పౌరశాఖ మీద నాదెండ్ల మనోహర్ గారు ఆల్రెడీ కాకినాడ లాంటి ప్రాంతాల్లో కూడా దాడులు చేసి ఏది రెండో రోజున ఆయన ఆల్రెడీ తెనాలిలో కూడా దాంట్లో కొలతలో తూనికలు కొలతలో తీసుకెళ్ళిపోయి అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే కాకినాడ కూటమి మంత్రులకు కానీ కూటమికి పనిచేసిన మాలాంటి వాళ్ళకి కూడా పూర్తి స్థాయి బాధ్యత ఈ వ్యవస్థ పైన ఉంది. అంటే మేము డైరెక్ట్గా కాకపోయినా కానీ ఇండైరెక్ట్గానే సరే ప్రజలకు మరింత మేలు చేసే విధంగా మాత్రం కూటమి పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం. రైట్, ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, లెఫ్ట్ పార్టీస్కి ఒక చరిత్ర ఉంది. ఎప్పుడు కూడా వారు కార్మికులు అలాగే వర్క్ ఫోర్స్కి వారి తరపున పోరాడుతున్నటువంటి చరిత్ర వాళ్ళది ఎప్పుడు కూడా. అఫ్కోర్స్ అన్ని రకాల ప్రజా సమస్యలతో పాటుగా
వాళ్ళకు ఉన్నటువంటి ఐ మీన్ ఒక స్పెషాలిటీ అది. సో ఈరోజు వాలంటీర్లు అనేవారు కూడా ఒక రకమైనటువంటి ఎంప్లాయీసే. అఫ్కోర్స్ పేరుకు వాలంటీర్ అయినా కానీ వాళ్ళు సేవ చేస్తున్నారు, సేవ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వర్క్ ఫోర్స్ కింద వస్తారు ప్రజలకు చేస్తున్నప్పుడు. మరి ఈ ఇప్పుడు ఆ వ్యవస్థ మీదే కొన్ని అనుమానాలు కమ్ముకున్నప్పుడు మీరే మీ స్టాండ్ ఎలా ఉండబోతోంది? ఎనీ సజెషన్స్ టు ద గవర్నమెంట్? సురేష్ గారు నమస్తే. మా మిత్రులు ఈరోజు చక్కని విశ్లేషణతో ముగ్గురు కూడా మాట్లాడారు, వారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు. అలాగే మన 24x7 ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మంచి విషయాన్ని మీరు ఈరోజు డిబేట్ చూపించారు. వాలంటీర్ వ్యవస్థ అలాగే సచివాలయ వ్యవస్థ అది ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. దాంట్లో 9 నుంచి 15 దాకా ఆయా సచివాలయాల పరిధి నుండి ఒక అఫీషియల్ రిక్రూట్ చేసినటువంటి వారు కాబట్టి వారికి జాబ్కు సంబంధించినటువంటి పూర్తి గ్యారంటీ అంతా కూడా ఏర్పడింది. వాలంటీర్ వ్యవస్థ సదుద్దేశంతో ప్రారంభించిందా, ఇది రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భవిష్యత్తు కోసం వీరిని బాబులుగా గ్రామస్థాయిలో 50 ఏళ్ళకు ఒకరిని తన పార్టీకి కాపలాదారులుగా అనేటువంటి ఉద్దేశంతో నియమించారా అంటే అది ఖచ్చితంగా సదుద్దేశం కన్నా దురుద్దేశమే ఎక్కువ ఉందని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. అయితే ఆయనకి ఏ ఉద్దేశం ఉన్నా వాలంటీర్ వ్యవస్థ కరోనా లాంటి సమయంలో విలువైన సేవలు చేయడానికి ఉపయోగపడింది. విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు మా పార్టీ కార్యకర్తలని పార్టీ కార్యకర్తలనే రిక్రూట్ చేశామని వారి వ్యక్తిత్వాన్ని వారి కుటుంబ ప్రయోజనాలని వారి భవిష్యత్తుని సర్వనాశనం చేసినటువంటి మాటలు ఆయన మాట్లాడారు. దాంతో వాలంటీర్ అది వైసీపీ ఏజెన్సీగా ప్రచారం జరిగింది. ఎన్నికల సమయంలో కూడా వాలంటీర్ వ్యవస్థని ఇన్వాల్వ్ చేసి రాజకీయ ప్రయోజనం కోసం తీవ్రమైనటువంటి అకృత్యాలకు పాల్పడి ప్రయత్నం చేశారు. నిమ్మగడ్డ రమేష్ గారు లాంటి వాళ్ళు సదుద్దేశంతో ఈ పెన్షన్ల విషయానికి వాళ్ళు దూరంగా పెడితే మంచిది, వాళ్ళు వెళ్ళి ప్రజలకు సేవ చేయడం కన్నా ఓటర్ని మౌలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి వారికి ఓట్ల లక్ష్యాన్ని నిర్దేశించి భయపెట్టి బెదిరించి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అయితే వాలంటీర్స్ 100% వైసీపీ అని చెప్పడానికి లేదు. అందులో తెలుగుదేశం అన్ని పార్టీలు ఏ పార్టీ మినహాయింపు లేకుండా అందరు అభిమానులు అందులో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని వైసీపీ కాకుండా న్యూట్రల్ చేయడానికి మేము అధికారంలోకి వచ్చినా కూడా మీకు రక్షణ కల్పిస్తాము, వైసీపీ ఇచ్చిన 5000 కన్నా దానికి ఒక సిస్టమైజ్ చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటని వాలంటీర్లు అందరూ కూడా విశ్వసించారు. సహజంగానే పార్టీకి అంకితమై ఉద్యోగం నాకు అవసరం లేదు, ఈ 5000 అవసరం లేదు, మీరు 50000 ఇచ్చినా నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం గొంతు కోసుకుంటాను అనే వాళ్ళు సహజంగా ఉంటారు. కానీ ఇప్పుడు బలవంతంగా రాజీనామా చేపించారని గుడివాడ లాంటి చోట, చిత్తూరు లాంటి చోట, చాలా చోట్ల వాళ్ళు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు
నిన్న మొన్న మనం ఇసుక కుంభకోణాల్లో ద్వివేది లాంటి వాళ్ళందరినీ కూడా మనం చూసాం. అంటే ఒక రాజ్యాంగబద్ధమైన ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళే ఒక దిగజారుడు పరిస్థితుల్లో ఒక సర్వెంట్లుగా బంట్రోతుల స్థాయికి వెళ్ళి వాళ్ళకున్న రాజ్యాంగ ప్రమాణాలని చట్టాన్ని ఉల్లంఘించి జారిపోయినటువంటి పరిస్థితుల్ని మనం చూసిన తర్వాత ఈ పాపం ఈ చిన్న చిరుద్యోగులైనటువంటి వాలంటీర్ని మనము మరో రకంగా చూడకూడదు. సురేష్ గారు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు దానికి ఒక రేషనల్ థింకింగ్ ఉండాలి, దానికి ఒక సిస్టమ్ రావాలి, దానికి ఒక క్వాలిఫికేషన్ రావాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకొని అత్యధిక శాతం ఒక సిస్టమ్ పెట్టి పార్టీలకు అతీతంగా ఆ బేసిస్ మీద కాకుండా ఎలిజిబిలిటీ బేసిస్ మీద ఆలోచించి వాళ్ళ సర్వీస్ని ఉపయోగించుకోవటం రాష్ట్రానికి మంచిదని ముఖ్యమంత్రి గారి మాట కూడా గౌరవం ఉంటుందని అరా చేస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను సార్. సార్ విక్రమ్ గారు, మరో అంశం నైపుణ్య గణన. ఇది ఇప్పటి వరకు దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటిది. మనకి జనగణన చూసాం, కులగణన చూసాము. యాక్చువల్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్స్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని అంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో దీన్ని ప్రస్తావించారు. సో ఒక మ్యూచువల్ రెస్పెక్ట్తో ఒకళ్ళకొకళ్ళు ఒక బెస్ట్ థాట్స్ని బయటికి తీసుకొని ఈ మేనిఫెస్టోని చేశారు. అలాగే ఆ మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి ఒక 5 దస్త్రాల మీద మొదటే సంతకం పెట్టారు. ఆ 5లో ఉన్నది ఇది కూడా, స్కిల్ సెన్సెస్. ఇది ఏ విధంగా చేస్తారు అనే దాని మీద కూడా ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లుగా వార్త వస్తున్నాయి. అయితే నెక్స్ట్ 3 మంత్స్లోనే ఈ కులగణన కంప్లీట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. దానికి కూడా విస్తృతంగా ఈ సచివాలయ సిబ్బందిని వాడుకుంటారు. అలాగే ఇది త్రూ ఇంటర్నెట్ టెక్నాలజీని యూజ్ చేసుకొని అలాగే ఒక యాప్ని క్రియేట్ చేసి ప్రతి ఇంటిలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగులు అయితే వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళ స్కిల్స్కి రిలేటెడ్గా వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయా లేదా, అసలు మన స్టేట్లో ఏ రంగాలు ఉన్నాయి, వాటిల్లో అలాగే కంపెనీలు ఫ్యాక్టరీలు వాటిల్లో ఏ స్కిల్స్ అవసరం పడతాయి, దానికి తగ్గట్టుగా వీళ్ళు ఉన్నారా లేకపోతే వీళ్ళకి తగ్గట్టుగా అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక గణన చేపట్టడం అనేది నిజంగానే చాలా ఫ్రూట్ఫుల్గా ఉండేదట కనుమంట. బట్ ఇంప్లిమెంటేషన్లో ఎంతవరకు ఉంటుందని చూడాలి. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఇప్పుడు నేను నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఒకటి ఉందండి మనకి జాతీయ స్థాయిలో. ఈ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ 2014లో ఒక సర్వే చేసినప్పుడు మన దేశంలో అంటే దాదాపు ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే 2% మంది వర్క్ ఫోర్స్కు మాత్రమే స్కిల్స్ ఉన్నాయి. అంటే మొత్తంగా చూస్తే 24 కీలకమైనటువంటి శాఖలు ఉంటాయి మన దైనందిన జీవితంలో. అంటే మనిషికి అవసరాలు విషయంలో 24 కీలకమైనటువంటి విభాగాలు ఉంటాయి. ఆ 24 కీలకమైనటువంటి విభాగాల్లో అంటే స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళ వర్క్ ఫోర్స్ చూసినట్లయితే 2014లో కేవలం 2% అని ఉంది. ఎందుకంటే మన విద్యా విధానం ఆ విధంగా ఉన్నది. మన విద్యా విధానం ఏంటంటే ఆ స్కిల్స్ నేర్పించేటువంటి నైపుణ్యాలు నేర్పించేటువంటి ఇదిగా లేదన్నమాట. అంటే కేవలం డిగ్రీలు ప్రొడ్యూస్ చేయటం, పీజీలు పిహెచ్డీలు ఇవన్నీ చేయటం తప్ప వాళ్ళకి లైఫ్ స్కిల్స్ ఇవ్వటం, ఇంపార్ట్ చేయటం అనేటువంటిది చిన్నతనం నుంచి, అంటే చిన్నతనం అంటే చాలా ప్రాథమిక స్థాయి నుంచి ఇచ్చేటువంటి ఇది లేదు. చైనా వంటి దేశాల్లో మాత్రం చాలా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఎల్కేజీ యూకేజీ నుంచే స్టార్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మన దేశంలో ఏంటంటే మన విద్యా విధానం చాలా లోపభూయిష్టంగా, ఎస్పెషల్లీ ఏంటంటే ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అండి. అది సరే పవన్ కళ్యాణ్ గారి బ్రెయిన్ చైల్డ్ ఆయనే, వాళ్ళ ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, తర్వాత కూటమి మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ముందుగా వారిని కూడా అభినందించాలి. ఎందుకంటే ఇది జాతీయ స్థాయిలో చాలామంది డిస్కస్ చేశారు, అంటే దట్ వాజ్ మూటెడ్ లాంగ్ బ్యాక్. బట్ ఇనిషియేటివ్ తీసుకోవటం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కాబట్టి వారిని టు దట్ ఎక్స్టెంట్ మనం అందరం అభినందించాలి. ఎందుకంటే అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే నిరుద్యోగం హయ్యెస్ట్ అండి. జాతీయ సగటు 4.1 నిరుద్యోగం, అది నేషనల్ యావరేజ్ 3.8 ఉంది. అంటే మనం బీహార్ కంటే కూడా వెనకబడి ఉన్నాం.
అదేవిధంగా మీకు గ్రాడ్యుయేట్స్లో అన్ఎంప్లాయ్మెంట్ చూసినట్లయితే 25% ఉంది ఆంధ్రప్రదేశ్లో, అది నేషనల్ యావరేజ్ 10%. సో ఈ విధంగా చూసినట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా ఉంది. ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్లో మిగతా అంటే, సరే మనకు తెలుసు గత 5 ఏళ్లలో ఇక్కడెక్కడ ఇండస్ట్రీస్ రాలేదు, ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి, జాబ్స్ పెద్దగా క్రియేట్ చేయలేదు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా వాలంటీర్లు ఈ ఉద్యోగాలని ఉద్యోగాలు అన్నారు తప్ప ఇతరత్ర ఉద్యోగాలు ఎక్కడా రాలేదు. తర్వాత మీకు ఎంఎస్ఎంఈలు కూడా ఎక్కడా కూడా వాటికి ఊతం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలకు చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఏం చేశారు, మేనిఫెస్టోలో అక్కడ ఒక ఇది చేశారు, ఎవరైనా ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెడితే లోకల్గా 70% మంది వాళ్ళకి ఇవ్వాలన్నాడు. 70% మంది స్కిల్డ్ లేబర్ కావాలి కదా, అక్కడ స్కిల్డ్ లేబర్ లేదు ఏ పరిశ్రమ వస్తుంది. అందువల్ల ఆ పరిశ్రమలు పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రాలా. అందువల్ల ఈరోజు ఏంటంటే ఇది స్కిల్స్ ఎవరెవరికి అసలు ఎంత ఉన్నాయి, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి, అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఒక పర్టికులర్ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ కావాలి, అక్కడ ఒక ఇండస్ట్రీ ఉంటుంది, ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వర్క్ ఫోర్స్ లోకల్గా ఇవ్వాలంటే వాళ్ళకి ఎటువంటి నైపుణ్యాలు కావాలి. ఇట్లాగా ముందు అయితే ఆ గ్యాప్స్ని ఫిలప్ చేయడానికి ముందు ఈ ఏదైతే సెన్సస్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే, అందువల్ల ఇది ఒక ముందుగానే అంటే ఇచ్చినటువంటి ప్రామిసెస్లో సెన్సస్ మొదలు పెడతా ఉంటున్నారు. ఆ సెన్సస్ కూడా మీకు మొడాలిటీస్ వర్కౌట్ చేస్తారు, మీరు అన్నట్లుగా ఏ విధంగా చేయాలి, ఇంటింటికి వెళ్ళి ఎలా చేస్తారు, ఏ స్కిల్స్, అంటే స్కిల్స్ కూడా ఇక్కడ ఎట్లా ఉంటాయంటే సెమీ స్కిల్స్ ఉంటాయి మనందరికీ, మనందరికీ తెలుసు. డ్రైవింగ్ వచ్చింది అనుకోండి అది కూడా ఒక స్కిల్, డ్రైవింగ్ వస్తుందా, తర్వాత ఇతరత్ర ఏదన్నా స్కిల్స్ మనకు ఉన్నాయా లేవా. ఇప్పుడు ఇవాళ పీజీ చేసిన వాళ్ళకి పిహెచ్డి చేసిన వాళ్ళకి కూడా చాలా స్కిల్స్ లేవు. ఇంట్లో ఒక ఏదైనా చిన్న రిపేర్ వస్తే కూడా అది మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన తప్ప మనంతా మనం చేసుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. సో ఏ స్కిల్స్ కావాలి, ఎంతమంది కావాలి, దేనికి కావాలనేది ముందు ఒక డేటా అనేది ఉంటే ఆ డేటా ప్రకారం ఏంటంటే ఆ స్కిల్స్ నేర్పడానికి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఏ విధంగా పెట్టాలనేటువంటిది ఒక ఐడియా వస్తుందండి గవర్నమెంట్కి. అందువల్ల దీన్ని మనందరం కూడా ఆహ్వానించాలి, ఇది ఒక గుడ్ ఇనిషియేటివ్. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒక ఆసక్తి నెలకొంది, ఆంధ్రప్రదేశ్లో ఒక స్కిల్స్ ఈ సెన్సస్ మొదలు పెడుతున్నారనగానే మొత్తం మీడియా అటెన్షన్ కూడా నేను చూశాను ఫ్యూ డేస్ బ్యాక్, నేషనల్ మీడియా అటెన్షన్ అంతా దీని మీద ఉంది. అసలు ఎలాగ చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా అంటే స్టేట్ గవర్నమెంట్ పరంగా. అందువల్ల ఆ మిస్ మ్యాచ్ ఏదైతే ఉన్నదో ప్రస్తుతానికి, స్కిల్స్ లేనటువంటి విద్య, స్కిల్స్ అవసరమైనటువంటి వాళ్ళు, ఇదంతా ఈ మిస్ మ్యాచ్ని చేయడానికి, ఈ గ్యాప్స్ని పూరించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. ఎంత సమయం పడుతుంది దీన్ని ఫిలప్ చేయడానికి అనేది మనం పక్కన పెడితే ఇది ఒక మంచి మూవ్ కింద మనం భావించాలి. రైట్, ఓకే. శ్రీనివాస్ చౌదరి గారు, ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అఫ్కోర్స్ ఏదైతే దాని మూలంగా కేసు మూలంగా ఆయన జైలుకు వెళ్ళారో చంద్రబాబు నాయుడు గారు, యాక్చువల్గా దాని ద్వారా గతంలో లక్షల్లో దాని ద్వారా శిక్షణ తీసుకున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1.60 lakh కొంత ఎవరైతే శిక్షణ తీసుకున్నారో వాళ్ళకి ఉపాధి కూడా దొరికిందని చెప్పేసి మనకి చెప్తున్నారు. కాకపోతే గత ప్రభుత్వం దాన్ని వేరే రూపంలో ఆయన మీద కేసు పెట్టడం జరిగింది, అది పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు ఇది గణన దగ్గర అయిపోతే ఉపయోగం లేదు, గణన చేపడతారు. గణన చేపట్టిన తర్వాత విక్రమ్ గారు చెప్పినట్లుగా గ్యాప్స్ ఖచ్చితంగా కనపడతాయి. ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి మొడాలిటీస్ ఇంకా రెడీ కాలేదు. మొడాలిటీస్ కూడా ఉంటే ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పుడు యువత చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు ఇటువంటివన్నీ. రైట్, విక్రమ్ గారు అన్నట్టుగానే మళ్ళీ అగైన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమి ఫుల్లీ స్కిల్డ్ కాదు, హాఫ్ స్కిల్డ్, అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా డ్రాప్అవుట్స్ ఉంటారు, లేదంటే గ్రాడ్యుయేట్స్ ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఏపీలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన పొరుగున్న తెలంగాణ రాష్ట్రం బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకని అందరూ అక్కడికే పోవాల్సినటువంటి పరిస్థితి, థ్యాంక్స్ టు ఐటీ. పోలాగారు చెప్పినట్టు ఈ దేశం కనుక ఐటీ కనుక లేకపోయి ఉంటే ఏ పరిస్థితిలో ఉండేది అంటే, నేను అనేది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ విషయంలో. లేదంటే కనుక చైనా లాంటి దేశాలు ఇప్పుడు కూడా ఒక్క సెక్టార్ మీద ఇప్పుడు ఆధారపడి ఉండవు. అగైన్ ఐఎమ్ కోటింగ్ పోల విక్రమ్ గారు, వారు చిన్నప్పటి నుంచే అనేక రకాల స్కిల్స్ ఇంపార్ట్ చేస్తుంది, అక్కడ ఎడ్యుకేషన్ అలా ఉంటుంది, స్కిల్డ్ బేస్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళది, మనది ఎప్పుడు అలాంటిది కాదు. సో ఏదో గుడ్డిలో మెల్లలాగా వీ హ్యావ్ టు థ్యాంక్ ఐటీ రివల్యూషన్ త్రూఅవుట్ ద వరల్డ్, దానికి కావాల్సిన వర్క్ ఫోర్స్, అలాగే అవుట్సోర్సింగ్ ద్వారా ఎంతమంది ఉపాధి పొందుతున్నారో మనం చూస్తున్నాము.
రైట్, ఐ విల్ లీవ్ ఇట్ దేర్. కాకపోతే ఏపీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ థింగ్. ఎందుకంటే మనం విడిపోయాము, విడిపోయిన తర్వాత గత 10 సంవత్సరాల్లో రాజకీయాలు కనిపించిన ఈ రాష్ట్రానికి కానీ ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేకుండా లేదు. ఎస్, ఐ మీన్ మొదటి 5 సంవత్సరాల్లో ఇది కనపడినా ఆ పాత్ నెక్స్ట్ 5 ఇయర్స్లో మొత్తానికే సైడ్ ట్రాక్ అయిపోయింది. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏదైతే ఈ మిస్ మ్యాచ్ ఉందో, గ్యాప్స్ ఉన్నాయో, వాటిని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తారు? అంటే వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్లు ఇస్తారా? మళ్ళీ దీనికి సంబంధించి ఏమన్నా స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా క్రియేట్ చేస్తారా? నాకు తెలిసింది ఏంటంటే స్కూల్స్, వాళ్ళు చదివే స్కూల్స్ కాలేజెస్లోనే వెళ్ళి స్పెషలైజ్డ్ టీచర్స్ ద్వారా ఆ స్కిల్స్ని ఇంపార్ట్ చేస్తా ఉంటున్నారు. ఎనీ ఇన్ఫర్మేషన్ సార్? మంచి అంశాన్ని ప్రజలకు తీసుకెళ్తున్న సురేష్ గారు మీకు ధన్యవాదాలు. ఎస్పెషల్లీ స్కిల్స్ సెన్స్ పైన, ఎందుకంటే గతంలో 5 ఏళ్ళు బంగ్యాకి సారాయికి మత్తు కలవాడు పడిపోయిన జనాలు డ్రగ్స్కి డగ్గా ప్రదేశంగా మారిపోయిన మన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ పునర్మించుకోవడం భాగంగా బాబు గారు ఆన్ డ్యూటీ. ఆయన ఎప్పుడు మాట్లాడినా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో విజనరీతో మాట్లాడతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోడు కావడంతో అది బావి వేగమైంది. ఇక్కడ ఇద్దరు ఏమి డబుల్ ఇంజిన్ సర్కార్లో ఇద్దరు సామాన్యమైన ఇంజిన్లు కాదు, ఫుల్ హార్స్ పవర్ ఇంజిన్స్. సో ఎప్పుడైతే గత ప్రభుత్వం చేసిన డ్యామేజ్ని మళ్ళీ ఈరోజు అన్నట్టు 4.1% ఉద్యోగ శాతం ఉన్నది పెంచుకొని తగ్గించుకొని ఉద్యోగ అవకాశం కల్పించాలంటే ఖచ్చితంగా స్కిల్ సెన్స్ అనేది కావాలి, అంటే నైపుణ్యం కానీ కావాలి. ఇక్కడ నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేనే ప్రాక్టికల్ చూశాను. గత 5 ఏళ్ళుగా ఒక ఆవిడ ఐఏఎస్ ప్రిపేర్ చేస్తాను, ఆవిడ కొంచెం ఓసి 99% వస్తే సీట్ వచ్చేది. అది ఒక సిచ్యువేషన్ ఆవిడ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఒక సైక్రాటిస్ట్ నేను కూర్చొని మాట్లాడిన తర్వాత, అమ్మా నువ్వు ఇట్లా కాకుండా నీకున్న టాలెంట్తో ఇంకోటి ప్రయత్నం చేయమంటే ఏదో మా దగ్గర సలహా చెప్పింది. ఇప్పుడు ఆమె కోటక్ మహీంద్రాలో మంచి పొజిషన్కి వెళ్ళిపోయారు. ఆయన లేడీ పేరు కాబట్టి చెప్పలేకపోతే, అంటే తనకున్న స్కిల్ తను తెలియదు, చదివి బ్యాంకులు కొట్టాలని ప్రయత్నం చేస్తాను కానీ నీకు ఇంకోవేళ వెళ్తే అద్భుతమైన లైఫ్ వస్తుందంటే ఇప్పుడు ఆవిడ ఆశ్చర్యం ఉంది. బ్రహ్మాండంగా చచ్చిపోవాలనుకున్న ఆవిడ ఇవి ఒక స్టేజ్కి వెళ్ళిపోయి అట్లా స్కిల్ సెన్స్ వల్ల ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు, మన ఇంట్లో ఫైనాన్స్ కంట్రోల్ చేసేది మన ఆడవాళ్ళు, అమ్మ భార్య చెల్లెళ్ళు అనుకోండి, వాళ్ళకి చాలా స్కిల్స్ ఉంటాయి, మనకు తెలియదు ఆ విషయం. అట్లా మా మిసెస్ కూడా నేను మా ఇంట్లో చూశాను, మా మిసెస్ కొంత విజ్ఞానం చేసిన ఆవిడ, ఇప్పుడు ఆవిడ ఒక పెద్ద మహిళా సొసైటీకి ఆవిడ చైర్మన్. వాళ్ళు చేసే సేవలు చాలా ఉంటాయి, నాకు కూడా తెలియదు. చాలా ఒక 6,000 కుటుంబాలు వాళ్ళ చేతిలో ఉంది. దాదాపు వాళ్ళ బ్యాంక్ లో 25 crores ఫర్ యానం టర్న్ ఓవర్ ఉంటుంది. వాళ్ళు అంతమందికి సేవలు చేసిన టాటా క్యాన్సర్ వస్తారు, సిమ్స్ వాళ్ళు వస్తారు, వయస్ వాళ్ళు వస్తారు, మెడికల్ క్యాంప్ పెడతారు, అన్ని చేస్తారు. కానీ ఎక్కడ మీడియా కనపడదు. నేను అడిగే ఇంత పెద్ద సర్వీస్ చేస్తున్నారు మీరు ఎవరు కనపడరు అంటే మా సేవ కనపడితే చాలండి, మా పేరు అక్కర్లేదు మా ఆవిడ. ఇప్పుడు ఆవిడ చదువుకున్న వాళ్ళు ఉన్నాను అనుకోండి, ఆమె కొడుకుని బ్రహ్మాండ సాఫ్ట్వేర్ చేసుకుంది, మంచి పొజిషన్ లో ఉన్నాడు, ఆ కోటల్ని ఒక బ్యాంక్ డెప్యూటీ మేనేజ్ చేసింది. అంటే ఒక మహిళ ఎంత అద్భుతంగా తన కుటుంబాన్ని మంచి ఆరోగ్యపరమైన ఆర్థిక పరిస్థితి తీసుకొస్తుందంటే నేను ఎగ్జాంపుల్ బెస్ట్ మా మిసెస్. ఇట్లాంటి స్కిల్ ఉండే వాళ్ళని సెన్స్ వేసి అంటే లెక్కేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఇంటి పక్కన అవతల ఒక అతను ఒక చాలా ట్రై చేస్తున్నాడు పాపం, దొరకట్ల జాబ్ అతను, ఇప్పుడు ట్రై చేస్తాను దొరకట్ల, పెళ్లి కదా పాపం, పిల్లని ఒకట్ల ఉద్యోగం లేదు కాబట్టి. ఇటువంటి వాళ్ళందరూ మనం వాలంటీర్లు ఇక్కడ వాడతాం, ఇక్కడ వాలంటీర్లు వాడి ఈ మొత్తం టోటల్ నైపుణ్యకరణం చేస్తే ఎవరు ఏ ఫ్యాక్టరీ ఇప్పుడు మా తిరుపతిలో లేదా అమరావతి ఫ్యాక్టరీ ఉంది, బాగా చదువుకున్న వాళ్ళు, ఐఐటి చేసిన వాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళు ఫ్యాక్టరీకి పనికి వస్తారు. అటువంటి వాళ్ళకి లిస్ట్అవుట్ చేసి ఈ కేటగిరీ వాళ్ళు వెళ్ళినారు మీ ఫ్యాక్టరీ పనికి వస్తారా చూడండి, వీళ్ళకి కొంచెం మొదల్లో 2 ఇయర్స్ ట్రైనింగ్ ఇవ్వండి, దానికోసం ఒక స్కిల్ డెవలప్మెంట్ గతంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసింది తెలుగుదేశం పార్టీ. దాదాపు 264 మంది ఉద్యోగాలు వచ్చి బాబు గారు నర్సు చేసిన అసలు ప్రపంచ దేశం నుంచి వచ్చి ఇంత పెద్ద నర్సు తెలిసి మేము చూసాం, అంటే ఎంత లాభం పొందాడు ఎవరు ఒప్పుకోట్లా. కాబట్టి ప్రతి ఇంట్లో ఒక ఆర్థిక సోర్సెస్ కల్పిస్తే గతంలో మీకు బియ్యం ఇస్తాం, చక్కెర ఇస్తాం, పప్పు ఇస్తాం, మేము ఇచ్చింది మీరు బతకండి, బిచ్చం వేస్తాం, తినండి అని కాకుండా ఆర్థిక స్వావలంబన తనకు తాను సంపాదించుకోవాలి, 10 రూపాయలు సంపాదించుకోవడం ఎంత హ్యాపీగా ఉంటుంది అనే గొప్ప ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడం అనేది బాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో ఒక రకంగా ఫస్ట్ మీరు అన్నట్టు స్కిల్ సెన్స్ అంటే అదేదో జనాభా లెక్కల్లో మన సంబంధం లేదనుకున్న లేకపోతే చాలా మంది మాట్లాడుకున్నారు. మీలాంటి జర్నలిస్ట్ ఆలోచించి ఏంటి బాబు గారు మాట అన్నారు వెనకాలని ఏదో ఉంటుంది అని మళ్ళీ అంతా డిస్కస్ చేశారు. నేను చెప్పాను అప్పుడు గతంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కూడా చాలా మంది హేళన చేశారండి. ఆ తర్వాత దానివల్ల ఫలితాలు పొందిన తర్వాత ఎటువంటి ఫలితాలు దేశాల్లో ఈరోజు భారతదేశం నుంచి తెలుగు వాళ్ళు పక్కనున్న తమిళనాడు వాళ్ళు సీఈఓలు అయ్యారు కంపెనీలకి,
కాబట్టి ఈ స్కిల్స్ కేర్ సెంటర్ కూడా మన రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఎంప్లాయ్మెంటేషన్ లేకుండా అద్భుతంగా నిరుద్యోగ సంస్థ రానికుండా చూసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం, తద్వారా మీకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. రెండు, ఇక్కడ వాలంటీర్లు మేము చేసే పని సాటిస్ఫాక్షన్, ఇప్పుడు 10 మందికి ఉద్యోగాలు ఇప్పించాం, 10 చోట్ల పంపించాం, స్కిల్ ప్రోగ్రామ్స్ చేసాం అనే ఒక అభిప్రాయం కలుగుతుంది. తద్వారా ఇది ఒక ఆదర్శమైన ప్రోగ్రామ్ అవుతున్న ఉద్దేశంతో చేయడం ప్రోగ్రామ్ కాబట్టి దీంట్లో ప్రొఫెసర్స్ ని, న్యాయవాదుల్ని, మీలాంటి జర్నలిస్ట్ని, అలాగే ప్రొఫెసర్స్ తో పాటు ఈ ఫ్యాక్టరీస్ లో ఉన్న సెక్రటరీస్ ని కూడా వాడుకొని ఏ ఫ్యాక్టరీకి ఎవరు కావాలి, డిఫార్మసీ వాళ్ళు ఎక్కడికి పోవాలి, ఎం ఫార్మసీ వాళ్ళు ఎక్కడికి పోవాలి, అంటే హోటల్ మేనేజ్ చదువుకున్న వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలి. గతంలో ప్రోగ్రామ్ పెట్టారు బాబు గారు, మీకు గుర్తుందా లేదు, విదేశాలకు వెళ్ళి హోటల్ మేనేజ్మెంట్ చేసి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి మేము ప్రయత్నం చేసాం. బ్రహ్మాండంగా చాలా మంది వెళ్ళారు, 2 లక్షలు 3 లక్షలు ప్యాకేజ్ వాళ్ళు ఫర్ మంత్లీ, అంత పెద్ద ఎత్తున వస్తుందని ఆలోచించాలి. అటువంటి ప్రోగ్రామ్స్ కానీ తీసుకెళ్ళి దుబాయ్ లాంటి వాళ్ళు, షిప్ లో పనిచేసే వాళ్ళు, అలాగే క్రూజ్ లో పనిచేసే వాళ్ళకి మంచి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయి. కానీ తెలియదు, ఉమెన్ సోర్సెస్ తెలియదు, మెన్ పవర్ ఎలా వాడుకోవాలో తెలియదు, హెచ్ఆర్ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా గ్లోబలైజేషన్ తర్వాత ఇటువంటి టెక్నాలజీని వాడుకోవడం వల్ల, ఐటీ రంగాన్ని వాడుకోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం అనేది ముందుకు ఆర్థికంగా విసులుబాటు వేరేది కాకుండా ఆర్థిక వనరులు సమకూర్చకుండా ఈ రిఫార్మ్స్ పెరుగుతాయి, తద్వారా ఆదాయం పెరుగుతుంది, తద్వారా రాష్ట్ర భవిష్యత్తు ఆదాయం పెరగడం తోడు బడ్జెట్ పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది ప్రజలకు. సో ఇంత పెద్ద విజన్తో చూస్తున్న ప్రోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి జర్నలిస్టులు పత్రికల ద్వారా దీన్ని రీచర్చ్ చేసి మంచి జనాలకు తీసుకెళ్తే ఇది మంచి పరిణామం. తద్వారా ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ సమస్య పరిష్కారం కాకుండా స్వావలంబనంగా ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా తనకు తాను బాగా సంపాదించుకొని, మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు తల్లిదండ్రులు వస్తారు, తను కూడా నేను ఎంప్లాయ్ చేస్తున్నాను నా ఉద్యోగం నాకు అని. నేను 5 ఏళ్ళు చూశాను సార్, నేను దాదాపు మ్యాటర్ మనీలో కానీ ప్రైవేటు వ్యక్తుల ద్వారా పరిచయం చేసుకుంటే చాలా మంది అందరూ వాళ్ళకి పిల్లలు ఇచ్చేవాడు కాదు, ఎందుకంటే మీకు ఉద్యోగాలు లేవు, మీకు ఏమి ఇండస్ట్రీస్ లేదు, ఆదాయ వనరు లేదు, వ్యవసాయం లేదు, ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇవన్నీ రకరకాలుగా పెళ్లి కాకుండా 5 ఏళ్ళు చాలా మంది అవసరపడిన ఉన్నారు. ఆ మ్యాటర్ మనీకి వెళ్తే కుప్పలు కుప్పలు కూడా ఉంటాయి ఫైల్స్, ఇవన్నీ కూడా అనుభవంతో కూడుకున్న విషయాలు కాబట్టి బాబు గారు చాలా ముందు చూపుతో మాట్లాడి విజనరీ చేసి అలాగే ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తే ఎట్లా సక్సెస్ అవుతుందని ముందుగా ఆలోచించిన తర్వాత మీలాంటి మేధావులతో కూడా చర్చించిన తర్వాత ఎస్ ఇది కరెక్ట్ డూ ఇట్ అని చెప్పి చేశారు. అంతేగాని ఇలా ఇలా అలా అని చెప్పుకుంటే అలా అలా తిరగండి అని చెప్పి బంగారు సారే అంతే ఉపయోగం లేదు. బాబు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 ఏళ్ల పరిపాలన చూస్తే మనం ఎంతమంది ఉద్యోగులు దొంగలుగా, డెకాయిట్లుగా, చైన్ స్కానర్లుగా మారిపోయారు, అలాగే ముఠాలుగా మారిపోయారు. నేనైతే ఒక సిచ్యువేషన్ లో నాకు తిరుపతిలో సన్న జరిగితే కళ్ళలో నీ తిరిగి చివరికి బైక్ రైలు వాడుతున్నాను సార్, డబ్బులు వేయలేక బైక్ రైజులు కొట్టేది, ఆ బైక్ రైజులు చనిపోయారు మా అలిపిరు, ఈ టైంకి పలానా చోట చేరాలి, ఆ టైం చేస్తే నీకు 5000 రూపాయలు. ఇంత తప్పుడు వర్గాలకు వెళ్ళిపోయారు, లాటికీలు తీసుకుని వెళ్ళిపోయారు, అలాగే జూదానికి వెళ్ళిపోయారు, కోడిపందాలకు వెళ్ళిపోయారు, ఇవన్నీ కరెక్ట్ కాదు. చదువుకున్న వ్యక్తికి తనకు అనుకూలంగా మంచి ఉద్యోగం రావాలంటే ఇలాంటి స్కిల్ స్కిల్స్ ద్వారా రావడం వల్ల, స్కిల్ డెవలప్మెంట్ చేయటం వల్ల ఫ్యాక్టరీలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అలాగే ఒక వ్యక్తి బాగా మాట్లాడిన వ్యక్తి, రియల్ ఎస్టేట్ పనిచేసే వ్యక్తిగా ఆయనకు ఆయనకున్న స్కిల్ లేదు కాబట్టి అక్కడ అకామెంట్ చేయడం, ఇలా అనేక రకాలుగా తీసుకెళ్లి వాళ్ళని వాళ్ళకి నైపుణ్యం దేంట్లో ఉందో, ప్రతిభ దేంట్లో ఉందో, ఆ ప్రతిభను తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల వాళ్ళకి సాటిస్ఫై ఉంటుంది, ప్లస్ ఆదాయ వనరులు పెరుగుతుంది, రాష్ట్రం కొనుగోలు శక్తి పెరుగుతుంది, రాజధాని అభివృద్ధి నిధులు వస్తాయి, తద్వారా నెంబర్ వన్ రాష్ట్రం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా పెద్ద మంచి ప్రోగ్రామ్ సార్, దీని అందరూ కూడా కొంచెం డీప్కి వెళ్ళి సలహాలు ఇస్తే కూడా ప్రభుత్వానికి మంచి ఉపయోగపడుతుంది. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ లేదు సార్, ఎవరైనా సరే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా ఆ స్కిల్స్ పైన అవగాహన తీసుకొచ్చి ప్రజలకు తీసుకెళ్ళాలి, ఇటువంటి ప్రోగ్రామ్ ఉపయోగించుకోమని మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా అందరూ కూడా రిక్వెస్ట్ చేసి మరొకసారి చదువుకి నమస్కరిస్తున్నాను. ఈ మంచి ప్రోగ్రామ్ సహకరించండి, దీంట్లో మంచి సూచనలు చేయండి, ఇంకా అప్డేట్ చేయడానికి బాబు గారికి, లోకేష్ గారికి, అది పవన్ కళ్యాణ్ గారికి, జనసేన మిత్రులు, బీజేపీ మిత్రులు కూడా ఎలా సహకరిస్తున్నారో, ఇంకా దీన్ని మా కరెంట్ వర్షన్ కొడుతున్నాను. ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, ఈ నైపుణ్య గణన మీ ఆల్రెడీ నేను ఇందాక కోట్ చేసినట్టు మీరు వర్క్ ఫోర్స్ విషయంలో దాదాపుగా ఐ మీన్ మిగిలిన పార్టీల కన్నా కూడా ముందుంటారు, అంటే వాళ్ళ హక్కులను కాపాడటంలో ఇవన్నీ కూడా. సో ముందు అసలు వర్క్ ఫోర్స్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏపీకి అత్యవసరమైంది ఏంటంటే వర్క్ ఫోర్స్ని క్రియేట్ చేయాలనేటువంటి అవసరం ఉంది, వారికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సెన్సస్ విషయంలో మీ స్టాండ్ ఏంటి సార్, మీ అభిప్రాయం అలాగే మీ సూచన? సురేష్ గారు, ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎక్సలెంట్ అండి. మన ముందు మాట్లాడేటువంటి సందర్భంలో విక్రమ్ గారు చెప్పినట్లు నేను కూడా ఒక సందర్భంలో ఒక వారం రోజులు చైనాలో ఉన్నాను. ఈ చైనా ఎక్స్పీరియన్స్ కానీ అడ్వాన్స్డ్ కంట్రీస్ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది, పారిశ్రామిక పురోభివృద్ధి ఉంటుంది,
ఉత్పాదకత ఎక్కువ శాతం కంపేర్ టు ఇతర అదర్ స్టేట్స్ ఆర్ అదర్ కంట్రీస్ ఉండటానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఇన్కమ్ ఖచ్చితంగా ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి స్కిల్ డెవలప్మెంట్ అని అది పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇంకా అనేక మంది ఎక్స్పర్ట్స్ అయినటువంటి కొంతమంది అధికారులు వారందరూ సూచనల్ని అనుభవాలని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ టీమ్కి అలాంటి అవగాహన వచ్చింది. ఆ వర్క్ ఈ స్కిల్ ఏదైతే లేకపోతుందో, అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే పెరుగుతుందో, యువతలో అశాంతికి దారితీస్తుంది, డైవర్ట్ అవడానికి దారితీస్తుంది, లేదు గంజాయికో అరాచకవాదానికో లేకపోతే టెర్రరిజానికో మరొక వైపు పోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పెడధోరణలు ఏవి రాకుండా ప్రతి వారికి ఒక సెక్యూరిటీ లైఫ్, ఒక గ్యారంటీ ఇన్కమ్ రావడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. దీన్ని ఆచరణలో పెట్టడానికి ఇందాక వారు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి సలహా ఇవ్వచ్చు, ప్రభుత్వం కూడా అలాంటి సలహాలు తీసుకునేటువంటి పరిస్థితిలో ఉంది. నేనైతే ప్రత్యేకంగా చంద్రబాబు గారిని చాలా అభినందించాలని అనుకున్నాను. ఎందుకంటే చాలా మార్పు చూస్తున్నాం. ఒక పగ కక్ష ఇలాంటి ధోరణి లేకుండా, ఒక డాంబికాలు లేకుండా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆయనతో సహా ఒక కామన్ ప్రజలకు దగ్గరగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ని చక్కగా వారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రూట్లో ఉన్నారు. మరి లోకేష్ గారు కూడా ఆ చైర్లో ఉన్న తెల్ల టవల్ని కూడా తీసేసి పెట్టారు. దాంతోపాటు రేపు పెనుమాకలో వెళ్ళి ప్రత్యక్షంగా పెన్షన్ ఇవ్వటం అనేటువంటిది మరి వారిని గొప్పగా అభినందించాలి. ఇది చివరిదాకా అలాగే నిలుపుకోవాలి. అప్పుడు ప్రజల్లో తమిళనాడులో స్టాలిన్ గారికో ఇంకొకరికి మించినటువంటి పద్ధతిలో, కేరళలో విజయన్ గారికి మరొకరికి మించిన పద్ధతిలో మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లగలిగిన ఆయన సామర్థ్యానికి తోడు ఈ సామాజిక ప్రజలకు దగ్గరగా ఉండేటువంటిది ఉంటే గొప్పగా ఉంటుంది. నేను ఈ పెన్షనర్స్ సంబంధించి 200 ఉన్నప్పటి నుంచి ఆ పెన్షనర్స్ ఆర్గనైజ్ చేస్తూ నేను దాంట్లో భాగస్వామిగా ఉన్నాను. ఒక 6 క్రితం రాష్ట్ర సదస్సు బట్టి రోజు 200 ఒక మనిషి కంఫర్ట్ గా బతకాలి అంటే మినిమం కంఫర్ట్ రోజుకు ఒక మనిషి 200 ఉండాలి, భార్య భర్త ఇద్దరికి ఇవ్వాలి. అందుకే నెలకు 6,000 ఇవ్వాలని ఒక ప్రతిపాదన నేను అన్ని పార్టీల ముందు ఉంచాను. బట్ 4,000 చంద్రబాబు గారు చెప్పినప్పుడు కూడా అభినందిస్తూ నేను చెప్పాను. దాంతోపాటు వికలాంగులకి 7,000 అన్న వాళ్ళు 6,000 ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మంచి మన రాష్ట్ర పురోభివృద్ధికి గత 5 ఉన్నటువంటి చీకటి రోజుల్ని అధిగమించి పోవటానికి ఇక్కడ నేను ఒక మాట కూడా చెప్పాలి మిత్రులందరికీ. ఈ ఈ మార్పులో సిపిఐ రోల్ ఇవాళ ఎన్నికలు ఫలితాల్లో మేము మరి ఒక రకమైన పరిస్థితి, బీజేపీ వచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత మేము కొంచెం నష్టపోయాము. బట్ అయినప్పటికీ అనివార్య పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రం. ఒక మాట, ఈ రాష్ట్రం కోసం ఈ 5 మేము చేసినటువంటి కృషి మీకు ప్రజలకు అందరికీ తెలుసు. బట్ దాన్ని కూడా అధిగమించి ఈ రాష్ట్రం కోసం మేము ఒక సంతృప్తికరంగా ఈ ఫలితాలను చూస్తున్నాం. ఇలాంటి ఫలితాలు వస్తుందని చాలా ముందు నుంచి ఒక అంచనా ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీలో ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి అమరావతి రాజధాని ఉద్యమం దగ్గర నుంచి ఉన్నాం కాబట్టి ఇది మరోసారి కూడా నేను రేపు ముఖ్యమంత్రి గారు బెనుమాకి వెళ్ళడానికి అభినందిస్తూ స్కిల్ డెవలప్మెంట్ కూడా మనందరము కలిసి దాన్ని ఒక అద్భుతమైన విజయవంతమయ్యే పథకంగా ముందుకు తీసుకెళ్ళాం. ఓకే, రైట్. నాగేశ్వర గారు థ్యాంక్ యూ. అసలు యాక్చువల్గా జనసేన ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన, అనేక సందర్భాల్లో కూడా మాట్లాడారు.
సురేష్ గారు సార్ ఐ టేక్ లీవ్ అండి 8 కి వేరే ప్రోగ్రామ్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థాంక్యూ సార్. అందరికి సారీ ఏమనుకో. నో ప్రాబ్లం సార్. నో వి కెన్ అండర్స్టాండ్. థాంక్యూ ఫర్ జాయినింగ్ సార్. సీ యు సూన్. థాంక్యూ. అజనీల్ గారు మనకు ఎక్కువ సమయం లేదు, క్లోజ్ చేసేద్దాము. ఒక 3 మినిట్స్ సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో అత్యధికంగా నష్టపోయినటువంటి వ్యక్తుల్లో యువత ముఖ్యమైనటువంటి భూమిక. కారణం ఏంటంటే యువత అనేటువంటిది భవిష్యత్. రైతులు ఏ విధంగా అయితే ప్రస్తుతం ఎప్పుడు ప్రజలకు కావాల్సింది ధాన్యం అయ్యి ఎట్లా ఏ విధంగా అయితే మనకు అందిస్తున్నారో యువత అనేటువంటిది మాత్రం రాష్ట్రానికి భవిష్యత్తు. అలాంటి యువత పక్కదారి పడటానికి గల కారణాలు ఏంటంటే వారికి సరైనటువంటి స్కిల్స్ ఇవ్వలేకపోవటం, ఉద్యోగాలు ఇవ్వలేకపోవటం, వారికి దారి చూపించలేనటువంటి పరిస్థితి మాత్రం ప్రభుత్వాలపై మాత్రం ఉంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో అనేక సార్లు మాట్లాడినప్పుడల్లా కూడా కుల గణన, మత గణన, లేకపోతే వర్గాల గణన, లేకపోతే ప్రాంతాల గణన కాదు, మనకి యువతలో ఉన్నటువంటి నైపుణ్య గణన కావాలి, తద్వారానే మనం యువతని గాడిలో పెట్టవచ్చు అనే లెక్కలో ఆయన పలుచాలు మాట్లాడారు. మనకు గుర్తుందో లేదో, మన చిన్నతనంలో డిగ్రీ చదివే కుర్రోడైనా సరే ఏదైనా సైకిల్ చైన్ కనుక వేసుకోలేకపోతే ఎరా నువ్వు డిగ్రీ చదువుతున్నావు సైకిల్ చైన్ వేసుకోవడం కూడా రాదా అనేవాళ్ళు పెద్దవాళ్ళు. అసలు సైకిల్ చైన్కి డిగ్రీకి సంబంధం ఏంటంటే ప్రతి ఒక్కరి యొక్క చదువు అనేటువంటిది వారు వెళ్ళేటువంటి రూట్కి స్పీడ్ అవ్వడానికి ఉపయోగపడాలి, తప్పితే చదువుకున్నంత మాత్రాన నైపుణ్యం ఉండాలి, నైపుణ్యం ఉన్నంత చదువుకున్నంత మాత్రాన ఉద్యోగం రావాలనేటువంటిది మాత్రం లేదు. ఈ రోజున రాష్ట్రానికి ఏమవసరం, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలకు ఏమవసరం, రాష్ట్రంలో ఉన్నటువంటి టెక్నాలజీకి అవసరమైనటువంటి యువత మనకు ఉందా లేదా, అలాగే ప్రపంచ స్థాయిలో ఏమవసరం, జాతీయ స్థాయిలో ఏమవసరం అనేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుని మన యువతను తయారు చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వాలపై పూర్తిగా ఉంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఫ్యాన్ ఏదన్నా రిపేర్ వస్తే బిగించడానికి మనిషి దొరకట్లా, కానీ 10,000 రూపాయలు పనిచేయడానికి ఎంటెక్ చదువుకున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెడీగా ఉండడం, మనకి 10-20 వేలు పనిచేయడానికి బీటెక్ చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెడీగా ఉండరు, కానీ ఒక ఫ్యాన్ కనుక ఏదైనా వైర్ ఊడిపోతే దాన్ని బిగించుకోవడానికి మళ్ళీ ఇక దాని డిమాండు, అంటే అక్కడ స్కిల్ యొక్క డిమాండు, స్కిల్ యొక్క దాని వైపుకి ప్రజలను మళ్ళించాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కృషి చేయాల్సినటువంటిది మాత్రం పూర్తి బాధ్యత ఉంది. అలాగే ఈ రోజున ఇందాడ మన సాంసరాజు చెప్పినట్టు చైనా లాంటి చోట కానీ ఎక్కడైనా సరే ఎక్కడైతే స్కిల్స్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఉత్పాదకం పెరుగుద్ది, అలాగే ఆదాయం పెరుగుద్ది, అలాగే యువత కూడా మనం ఏది నేర్పిస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. ఎప్పుడైతే ఏదైనా రంగంలోకి వెళ్తే దాంట్లో ఎలా ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి దాని మీద ఉంటారు. అలాగే ఒక స్కిల్ అంటే అదో ఏదో ఉపాధి అనే కాకోకుండా ప్రతి దాంట్లో కూడా కొంతమంది పెయింటర్స్ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కళ ఉండొచ్చు. మనకి తీర ప్రాంతం అపారమైనటువంటి తీర ప్రాంతం ఉంది, దాన్ని ఎక్కడన్నా జల క్రీడలు, ఇప్పుడు మనకు మళ్ళీ ప్రపంచ స్థాయిలో జల క్రీడలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మాకు అక్కడ నాగాలంకలో మండల పుత్రప్రసాద్ గారి నేతృత్వంలో జల క్రీడలు కూడా స్టార్ట్ చేశారు. అంటే నేను అనేది ఏంటంటే అలా ఎక్కడ ఏది ఎలా ఉపయోగపడుతుంది, టూరిజంకి యువత ఎక్కడన్నా ఉపయోగపడగలదా, టూరిజంని డెవలప్ చేసినప్పుడు యువతను దాంట్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయించాలి. అదేవిధంగా మనకి ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఆటో నగర్ ఉంది, అది ఒకప్పుడు ఆసియాఖండంలోనే పేరొందింది, ప్రపంచ స్థాయిలోనే పేరున్నటువంటి ఆటో నగర్ ఈరోజు కనుమరుగైపోయేటువంటి పరిస్థితికి రావడానికి గల కారణం ఏంటంటే స్కిల్, అప్డేటింగ్ టెక్నాలజీకి సరిపోయినటువంటి స్కిల్ ఇప్పుడు పాత కార్మికులకు లేకపోవడం. దానికి కారణం ఏంటంటే కొత్తగా వచ్చేటువంటి టెక్నాలజీ మిషనరీ సిస్టమ్స్ ద్వారా 10 మంది చేసే పని ఒకళ్ళే చేయగలగటం, అది క్వాలిఫికేషన్ పీపుల్స్ డైరెక్ట్గా ట్రైనింగ్ అయిపోయి రావటం వలన తర్వాత తరం వాళ్ళు ఈ స్కిల్ను అందుకోలేక ఆటో నగర్ ఈ రోజున కుంటుపడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు బాగా కోట్ చేశారు. అంటే విజయవాడలో ఒకప్పుడు విజయవాడ దేనికి పేరయ్యాయంటే ఆటో నగర్ అనేది అందులోనూ ఆసియాలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్ అది. ఈ రోజున మనకి విజయవాడ గుంటూరు జిల్లాలో కాదు, చుట్టుపక్కల అనేక మంది లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలిగిస్తున్నటువంటి ఆటో నగర్ను బేస్ చేసుకుని వాస్తవంగా ఈ రోజున జిల్లా మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి విడిభాగాలు తయారీను, అది కుటీర పరిశ్రమల్లాగా రావాల్సినటువంటి పరిస్థితులు చేసుకోగలిగితే మాత్రం ఈ రోజున మన కృష్ణా జిల్లా ఆటోమొబైల్ హబ్ అయిపోయేది. కానీ ఈ రోజున ఆటో నగరే నిలిచే పరిస్థితే లేకపోవడానికి గల కారణం ఏంటంటే మనం స్కిల్స్లో అప్డేటింగ్ ఇవ్వలేకపోవడం అనేటువంటిది మాత్రం చెప్పొచ్చు. అదేవిధంగా
ప్రభుత్వాలు ముందు చూపు మాత్రం ఉండాల్సిందే. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 2020 అని చెప్పి ఆ రోజున అక్కడ మాకు ఇప్పుడు హైటెక్ సిటీలో చేస్తుంటే ఈయనేంటి రైతులను వదిలేసేసాడు, పద్దాక ఐటీ అంటాడు, హైటెక్ అంటారు. ఈ రోజు నిజంగా మీరు అన్నట్టు అదే ఐటీ లేకపోతే ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా ఒక ఐటీ ఇంజనీర్ ఉండటం, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో 10,000 20,000 రూపాయలు పంపించడం, ఇక్కడ వ్యవసాయం నష్టం వచ్చినా కూడా ఈ రోజున మన ఐటీ అనేటువంటిది మన యొక్క కుటుంబాలను బ్యాలెన్స్ చేస్తుంది అన్నటువంటి మాత్రం వాస్తవమే. నాట్ ఓన్లీ ఏపీఆర్ తెలంగాణ, ఇండియాకి ఈ స్థాయిలో ఒక ఆర్థిక పరిస్థితి ఉంది అంటే ఐటీ యొక్క దిగుమతులు చాలా చాలా హెల్ప్ చేసినాయి. అది వ్యవసాయం ఏ విధంగా అయితే కష్టాలే పెట్టుబడులు నష్టాలే రాబడులాగా తయారైన పరిస్థితులు కూడా వ్యవసాయాన్ని వదలుకోకుండా మన వాళ్ళు వ్యవసాయం తప్పితే వేరే మార్గం లేని పరిస్థితుల్లో వ్యవసాయం చేసుకుంటున్న పిల్లల్ని చదివించుకుని వాళ్ళందరూ కూడా ఐటీ రంగంలో, అలాగే మనం ఏదైనా సరే ఒకే రంగం మీద ఆధారపడితే ఎప్పటికైనా ప్రమాదమే కాబట్టి దానికి ఈక్వల్గా మనకు ఇప్పుడు ఏమవసరం, రేపొద్దున మనకు పోర్ట్ వస్తుంది, అలాగే మనకేమైనా పరిశ్రమలు వస్తాయి, దానికి సరిపోయే విధంగా ఎక్కడ ఏ ప్రాంతానికి ఏది అవసరమో, అవసరమైతే వ్యవసాయ రంగంలో కూడా విప్లవాత్మకమైనటువంటి సాంకేతికమైనటువంటి మార్పులు పక్క దేశాల్లో వచ్చినాయి, టెక్నాలజీ వాడుతున్నారు, దాన్ని కూడా మన యొక్క రైతులు అందిపుచ్చుకునే విధంగా కనుక మన ప్రభుత్వాలు కృషి చేయగలిగితే, అలాగే మనకి అక్కడ మచిలీపట్నంలో జ్యువెలరీ పరిశ్రమ ఉంది, అది ఇలా జాతీయ స్థాయిలో పేరొందింది, చేతితో తయారు చేసేటువంటి ఉంటుంది, అది బాంబేకి పోటీగా మన వాళ్ళు చేయగలరు, అక్కడ మనం ఇంకా ఎంతవరకు చేయాలి. అలాగే ఇప్పుడు ఇక్కడ మెడ్రాస్ ఏరియాలో ఆటోమొబైల్ పరిశ్రమలో చిన్న చిన్న పార్ట్స్ కూడా వాళ్ళు ఇళ్లలో లేడీసే తయారు చేసేస్తారు. అంటే ఏంటంటే ఎప్పుడైతే నీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసి నువ్వు ఎక్కడైతే నెంబరింగ్ ఎక్కువ ఇవ్వగలగాలి, నువ్వు ఈ రోజున విజయవాడ లాంటి చోట దెబ్బతినిపోవడం కారణం ఏంటంటే ఎక్కడైతే హర్యానా ఢిల్లీ ఏరియాలో ఉన్నటువంటి నోయిడా ఆ ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ఐటమ్స్ విజయవాడ వచ్చేసరికి 100 రూపాయలకు వచ్చేస్తుంటే మనం అదే పార్ట్ విజయవాడ తయారు చేస్తే 400 రూపాయలు అవుతుంది. కారణం కరెంట్ అవనండి, స్కిల్స్ అవనండి, టెక్నాలజీ అవనండి. అక్కడ గంటకి 4,000 తయారు చేస్తే మన వాళ్ళు ఇక్కడ 400 తయారు చేయగలుగుతున్నారు. మనం పోటీ ప్రపంచంతో కనుక పోటీ పడలేకపోతే మనం వెనకబడిపోతాం, జీవన గమనంలో మాత్రం వెనక్కు ఉంటాం. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది అవసరం, యువతలో ఉన్నటువంటి స్కిల్స్ బయటకు తీయాల్సినటువంటి అవసరం మాత్రం. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి అభ్యర్థులు మాత్రం ఘనమైనటువంటి సక్సెస్ సాధిస్తారని మాత్రం నేను చెప్పగలను. లెట్స్ హోప్ సో అండ్ వి విష్ ఇట్ విల్ బి అకాంప్లిష్డ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ఆంజనేయులు గారు, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు, ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు. స్పెషల్ థ్యాంక్స్ టు విక్రమ్ పోలా గారు. ఇది ఇవాళ స్పెషల్ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.